తర్వాత ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే లక శ్రీధర్ గారు నమస్కారం అండి సో ఎవరైతే మన లోన్ వీడియోస్ చూస్తూ ఉన్నారో చాలా మంది కథలు మనం కొన్ని వీడియోస్ చేస్తున్నాం అందులో ఎక్కువ అగ్రికల్చర్ ఎవరైతే ఉంటుంటారో వాళ్ళు కొన్ని లోన్స్ గురించి అడుగుతున్నారు ఎస్పెషల్లీ ఆర్జిఎం ఈ లోన్ ఉందా ఉంటే క్యాపబిలిటీ ఏంటి ఎంతవరకు వచ్చి అవకాశం ఉంటూ ఉంటుంది అండ్ దాంతో పాటు ఏ బేసిస్ మీద ఇవ్వడం జరుగుతుందని అడుగుతున్నారు దానికి సంబంధించిన వివరాలు ఏంటి సార్ అసలు ఆర్జిఎం అంటే రాష్ట్రీయ గోకుల్ మిషన్ అసలు ఇండియాలో ఉన్న అన్ని లోన్లలో సబ్సిడీస్లో అతి ఎక్కువ సబ్సిడీ దొరుకుతున్నటువంటి లోన్ ఆర్జిఎం ఇది రైతుల కోసం కేటాయించినటువంటి లోన్ అయితే ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ లోన్ ని ప్రస్తుతానికి కొంచెం హోల్డ్ చేశారు ఇదే పథకాన్ని పేరు మార్చి పిఎం ప్రధానమంత్రి పశు వయో యోజన అనే పథకం కింద నేమ్ అప్డేట్ చేసి లాంచ్ చేయడం జరిగింది అయితే గతంలో ఆర్జీఎంలో ఉన్న గైడ్లైన్స్ ఆర్జీఎంలో ఉన్న మొత్తం ఇందులో యాజీస్గా ఉన్నాయి చిన్న చిన్న సర్దుబాట్లు జరిగాయి అవంటో మనం చర్చిద్దాం కూలంకషంగా సో దీంట్లో ఈ పశువయో యోజన కింద మనము గోశాలలకి మనం లోన్ ఇవ్వడం జరుగుతుంది అయితే దీంట్లో హయ్యెస్ట్ లోన్ క్యాపబిలిటీ ఫోర్ క్రోర్స్ వరకు ఉంది ఈ ఫోర్ క్రోర్స్కి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉందండి ఓకే సో ఫిఫ్టీ పర్సెంట్ కింద టూ క్రోర్స్కి సబ్సిడీ దొరుకుతుంది తర్వాత ఈ లోన్లో ఉన్న గమ్మత్ ఏంటంటే మిగతా లోన్లన్నీ సబ్సిడీస్ తీసుకున్న తర్వాత మీరు ఈఎంఐ నీట్గా పే చేస్తూ ఉంటే మీ ఈఎంఐ షెడ్యూల్ నీట్గా ఉంటే మీకు ఒక సిక్స్త్ మంత్ కో సెవెంత్ మంత్కో ఒక వన్ ఇయర్ తర్వాతను మీ షెడ్యూల్ చూసి మీకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ లోన్ రీపేమెంట్ సరిగ్గా చేయకపోతే సబ్సిడీ కూడా రాదు వేరే పథకాల్లో కానీ ఈ పథకంలో మాత్రము లోన్ చేసిన మొదటి రోజే సబ్సిడీ వస్తుంది ఓకే సో నాలుగు కోట్లకి కనుక మనము పశు యోజన స్కీమ్కి మనం అప్లై చేస్తే మొదటి రోజే రెండు కోట్ల రూపాయల సబ్సిడీ వస్తుంది అటువంటి స్కీమ్ అండ్ మీరు అన్నట్టుగానే ఎలిజిబుల్ కావాలి అంటే కొంత ప్రాసెస్ చూస్తూ ఉంటుంటారు బ్యాంక్స్ ఖచ్చితంగా వెరిఫికేషన్ చేస్తూ ఉంటుంది అంత ఈజీగా ఏ లోన్ శాంక్షన్ అవ్వదు కాబట్టి రైతులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంటుంది అంటే ఎలా తీసుకోవాలి ఎలా అప్లై చేయాలి ప్రాసెస్ ఏంటి బేసిక్గా అగ్రికల్చర్ వాళ్ళకు ఉండాల్సిన డాక్యుమెంటేషన్ ఏంటి ఫస్ట్ మన వీడియో ద్వారా నేను ఈ లోన్ అప్లికేషన్ అందరికీ ఇచ్చే ఒక మెసేజ్ ఏంటంటే మొదలు మీరు యూనిట్ లేకుండా ఫండ్ ట్రాన్స్ఫర్ చేసే పద్ధతులు ప్రయత్నం చేయకూడదు అవన్నీ ఫెయిల్ అవుతాయి ఎందుకంటే చాలామంది యూనిట్ పెట్టరు సార్ నా దగ్గర ఉండదు ఆయన డైరెక్ట్ చెప్తాడు మన దగ్గరికి వచ్చి మన ఆఫీస్కి వచ్చి సార్ నేను అక్కడ యూనిట్ పెట్టను ఏం పెట్టను నాకు ఫండ్ ట్రాన్స్ఫర్ కావాలి అంటే లోన్ అమౌంట్ మొత్తం నాకు ఇవ్వండి అక్కడ యూనిట్ ఉండదు రైట్ డిపార్ట్మెంట్ అంతా మేనేజ్ చేద్దాం మనం సబ్సిడీ తీసుకుందాం సార్ అంటారు సో అట్లాంటి అసలు జరగవు ఇప్పుడు గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంది పద్ధతులన్నీ సిస్టమ్ టైట్ అయిపోయింది ఒకప్పుడు ఆధార్ కార్డు పేపర్ ఇస్తే సరిపోయింది ఇప్పుడు అట్లా కాదు ఆధార్ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ ద్వారా లైవ్లో సింక్రనైజేషన్ అవుతుంది ఇప్పుడు అన్ని వెబ్సైట్లకి ఆటోమేషన్ ఏపీఐస్ వచ్చేసాయి అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అండ్ టెక్నాలజీ ద్వారా గవర్నమెంట్ సంబంధిత వెబ్సైట్లు బ్యాంకు సంబంధిత వెబ్సైట్లు సబ్సిడీ వెబ్సైట్లు క్యాండిడేట్ అప్లికేషన్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఇవన్నీ కలిసిపోయాయి ఈరోజు బ్యాంకులో మనం పర్ఫ్యూస్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ఏ టూల్స్ని బ్యాంక్ వెరిఫికేషన్ డిపార్ట్మెంట్లో వాడుతున్నాం ఏమండి కాబట్టి ఇంతకు ముందులాగా ఫండ్ ట్రాన్స్ఫర్ అవి ఇప్పుడు చేయడం కుదరదు దయచేసి అట్లాంటి వాళ్ళు కాల్ చేయకండి ఓకే తర్వాత నిజంగా మీరు యూనిట్ పెట్టాలి యూనిట్ నడిపించే ఉద్దేశం ఉండాలి ఆ ప్రాజెక్ట్ మీద మీకు అనుభవం లేకపోతే మీకు మనం ఒక్కొక్క ప్రాజెక్ట్కి మన ఆఫీస్లో ట్రైనింగ్ ఇస్తున్నాం పర్సన్ టు పర్సన్ ఇండిపెండెంట్ ట్రైనింగ్ ఇస్తున్నాం ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఒక లోన్ ఎక్స్పర్ట్ ఆఫీసర్ మీకు కనెక్ట్ అవుతారు మీరు దూర ప్రాంతంలో ఉంటే మన ఆఫీస్ దాకా రావడం ఇబ్బంది ఉంటే మీకు ఆన్లైన్ ద్వారా కూడా మీకు ట్రైనింగ్ ఇస్తారు సో మీరు ఫిజికల్గా ఆఫీస్కి వచ్చారు నేర్చుకోవచ్చు ఆన్లైన్ ద్వారానే నేర్చుకోవచ్చు ఒక లోన్స్ ఎక్స్పర్ట్ ఆఫీసర్ మీకు ఈ లోన్ ఎలా పొందాలి బ్యాంక్ ఇంటర్వ్యూ మీరు ఎలా పాస్ అవ్వాలి దీనికి కావాల్సిన సంబంధిత డాక్యుమెంట్స్ ఎలా సమకూర్చుకోవాలి మొత్తం మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఇందులో బేసిక్ డీటెయిల్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఈ పిఎం పశువాయువ యోజన అనేది పశువుల కోసం కేటాయించినటువంటి ప్రోగ్రామ్ దీంట్లో మనం గోశాలలు నిర్మించాలి రైట్ అండి అలా డైరీలకు కూడా మనం కొంచెం ఇక్కాం గేదెలకు కూడా ఇవ్వచ్చు ముర్రా గేదెలు గౌడు గేదెలు అంటాం అంటే హైబ్రిడ్ గేదెల్లో ఎక్కువ పాలు ఇచ్చే హైబ్రిడ్ గేదెలు గేదెలైన ఆవులైన రెండింటికి కూడా మనం ఈ లోన్ ఇవ్వచ్చు ఈ లోన్లో భాగంగా మనం నాలుగు కోట్ల రూపాయల ఒక డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తాం డిపిఆర్ అంటే ఇప్పుడు ఎలా రెడీ చేయాలి ఈ మధ్య కాలంలో డిపిఆర్ చేసే వాళ్ళు ఎవరు లేరు అని కూడా అడుగుతుంటుంటారు దానికి సపోర్ట్ మనం ఇస్తామా అయితే నిజంగా మనకు సౌత్ ఇండియాలో ఈ ఇట్లాంటి లోన్స్ చేయడానికి కోయంబత్తూర్లో చెన్నైలో బెంగళూరులో హైదరాబాద్లో ఈ నాలుగు ప్రాంతాల్లో డీపీఆర్ రాసే సపోర్టు గతంలో ఉండేది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఈ తర్వాత జనరేషన్లో ఏమైపోయిందంటే ఈ బిజినెస్ మీద పట్టున్న వ్యక్తులు వీటి మీద అనుభవం ఉన్న వ్యక్తులు లేరు ఏదో మోడల్ టెంప్లెట్ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేయడం కాపీ పేస్ చేయడం చేసేసి డీటెయిల్స్ మార్చేసి ఇచ్చేయడం అది బ్యాంక్ మధ్య రిజెక్ట్ అయ్యింది ఎందుకు రిజెక్ట్ అయ్యిద్ది అనేది రీజన్ తెలుసుకోవడానికే వీళ్ళకి టెన్ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది వాళ్ళు చెప్పరు అసలు బ్యాంక్ ఎట్లా ఉంటుందంటే ఒక లోన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర సరిగ్గా ఉంటే బ్యాంక్ మేనేజర్ మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తాడు ఈ లోన్ ఎలిజిబిలిటీస్లో ఇంక్లూడింగ్ డిపిఆర్ ఏ ఒక్కటి లోపం ఉన్నా మీ ఫోన్లు వెళ్తారు ఓకే ఇది బ్యాంకులో జరుగుతున్న మిస్టేక్ ఏంటి అంటే ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ని పట్టడానికి కూడా లే అవకాశం లేదు ఎందుకంటే ఆయనకు టార్గెట్ ఉంటుంది యాక్చువల్లీ అసలు అందరు ఏమంటారు అంటే సార్ మేము బ్యాంకు పోతే మాది రిజెక్ట్ అవుతుంది మా లోన్ జరగట్లేదు అని చెప్పి వీళ్ళు బాధపడతా ఉంటారు నేనేమంటా అంటే అసలు దాని గైడ్ లైన్స్ని మీరు పూర్తి క్షుణ్ణంగా నేర్చుకోండి తెలుసుకోండి అవసరమైతే ఆ శిక్షణ తరగతులకు అటెండ్ అవ్వండి ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్ మొదలు పెట్టండి ఎందుకంటే ఒకసారి బ్యాంక్లో మీరు ప్రాజెక్ట్ని సబ్మిట్ చేస్తే అక్కడ లోన్ రాకపోతే సాఫ్ట్వేర్లో మీకు రిజెక్ట్ అని కొడితే మీ సిబిల్లో అట్లా చూపిస్తూ ఉంటుంది మళ్ళీ మీరు దాన్ని డబ్బులు కట్టి సిబిల్ కంపెనీతో మాట్లాడి మళ్ళీ దానికి ఒక టైం తీసుకొని ఆ డీపీ నుంచి దాన్ని క్లియర్ చేయాల్సి వస్తుంది మీరు ఎన్ని ఎక్కువ లోన్స్ ఎంక్వైరీ చేస్తే అది సిబిల్ రిపోర్ట్లో హార్డ్ ఎంక్వైరీస్ కింద గుర్తించబడుతుంది అన్నీ సరిగ్గా ఉండినా ఒక మొన్న ఒక మనలో లోన్ ప్రాసెస్ చేసాం కోటి రూపాయలు పీఎంఎఫ్ఎంఈ స్కీమ్ అది స్టార్టప్ ఇండియా కింద చేసాం ఫ్రెష్ యూనిట్ ఆ అప్లికేషన్కి అన్ని సరిగ్గా ఉన్నాయి అద్భుతంగా ఇవచ్చాయనకు అసలు ఆయనకు రెండు కోట్ల లోన్ ఇవ్వచ్చు ముప్పై లక్షలకి సబ్సిడీ ఇవ్వచ్చు అటువంటి ప్రొఫైలు చిన్న ఒకే ఒక దాంట్లో రిజెక్ట్ చేశారు ఏమిటి అంటే హార్డ్ ఎంక్వైరీస్ ఆయన గత సిక్స్ మంత్స్లో పద్దెనిమిది లోన్స్ అప్లై చేశాడు ఆయన ఇది ఆ ఫుల్ సిబిల్ రిపోర్ట్లో చూపిస్తుంది అయితే నేనేమంటే అసలు లోన్కి వెళ్లే ముందే ఫస్ట్ మీరు పూర్తి ఫుల్ సిబిల్ రిపోర్ట్ని సిబిల్ అఫీషియల్ నుంచి తీయండి వేరే వెబ్సైట్లలో పైసా బజార్లో ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో మీకు స్కోర్ మాత్రమే వస్తుంది నెంబర్ వస్తుంది వాళ్ళు కూడా టైప్ అయింది ఎవరితో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ వీళ్ళందరికీ క్రెడిట్ స్కోర్ ఇస్తుంది వాళ్ళే సో నేనేమంటే అసలు అసలు వాళ్ళ దగ్గర నుంచి మనం ఫుల్ సిబిల్ రిపోర్ట్ తీసుకుంటే సరిపోతుంది కదా ఈరోజు డిస్కౌంట్ ఆఫర్ ఏదో నడుస్తుంది సిబిల్ వెబ్సైట్లో ఐదు వందల యాభై రూపాయలకి సిబిల్ రిపోర్ట్ ఇస్తున్నారు కొంతమంది అంటారు సార్ అందులో ఓటీపీ ఇష్యూ వస్తుంది మెయిల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి గతంలో మేము ఏదో పెట్టాం మర్చిపోయాము అది మాకు రావట్లేదు ఈరోజు మన దగ్గర లోన్ ఎక్స్పర్ట్ ఆఫీసర్స్ ఉన్నారు మనకు సిబిల్ అఫీషియల్ పార్ట్నర్షిప్ లాగిన్ ఉంది మన లోన్స్ ఆఫీసర్ దానికి ఒక థౌసండ్ రూపీస్ సిబిల్ ఫీజు పెట్టి పనిచేస్తారు మీరు జస్ట్ ఒక థౌసండ్ రూపీస్ వాళ్ళకి పేమెంట్ పంపిస్తే వాళ్ళకి కావాల్సిన ఫోర్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ మీ ఈమెయిల్ ఐడి ఫోర్ డేటా ఇస్తే వాళ్ళు విత్ ఓటీపీ ఇవ్వగలరు పాసిబుల్ అవ్వకపోతే వితౌట్ ఓటీపీ తీసే మెథడ్ కూడా ఉంది ఆ మెథడ్లో కూడా మీకు తీసి వెళ్ళరు నేనేమంటా అంటే అన్ని సరిగ్గా ఉంటే ఐదు వందల యాభై రూపాయలకు అవుతుంది మీరే చేసుకోండి మీకు రావట్లేదు మీరు ఇబ్బంది పడుతున్నారు చేయలేకపోతున్నారు మన వీడియో కూడా ఉంది ఫుల్ సిబిల్ రిపోర్ట్ ఐ కార్డ్స్లో ఉంది అది మీకు అర్థం కావట్లేదు అంటే మన నెంబర్కి కాల్ చేయండి మన ఎక్స్పర్ట్ లోన్ ఆఫీసర్ మీకు సపోర్ట్ చేస్తారు మీకు జస్ట్ థౌజండ్ రూపీస్కి ఫుల్ సిబిల్ రిపోర్ట్ ఇస్తారు ఈ రిపోర్ట్ చూస్తే మన లోన్స్ ఎక్స్పర్ట్ ఆఫీసర్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎలా ముందుకు వెళ్ళాలి నెక్స్ట్ స్టెప్ ఏమిటి నెక్స్ట్ స్టెప్ ఏమిటి పూర్తిగా మీకు ఒక ప్రోగ్రామ్ ట్రైనింగ్ ఇస్తారు ఇట్లా మనం ఒక్కొక్క లోన్ అప్లికెంట్కి మనం కనీసం వారం నుంచి పదిహేను రోజులు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళ డాక్యుమెంటేషన్ సరి చేస్తూ మనం లోన్కి తీసుకెళ్తున్నాం అసలు మీరు అడిగిన క్వశ్చన్కి బ్యాంక్లో ఎన్ని రోజులు పడుతుందండి అంటే బ్యాంక్లో మనం లోన్ మూవ్ చేయడానికి ట్వంటీ టూ బ్యాంక్ వర్కింగ్ డేస్ అనేది బ్యాంక్ వెళ్ళాక అసలు బ్యాంక్ వెళ్ళక ముందుకు వీళ్ళకి ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉండవు కదా మన చెక్లిస్ట్లు ఉన్నాయి ఇవి ప్రిపేర్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది దానికోసం కూడా పని చేయాలి లేదంటే లోన్ రిజెక్ట్ అయ్యింది మొదటిసారి బ్యాంక్లోకి వెళ్తే రిజెక్ట్ అయింది అనుకోండి వీళ్ళు తెలియకుండా ఇంకో బ్యాంక్ ఇంకో బ్యాంక్ అప్లై చేస్తారు నేనేమంటే అసలు చెక్ లిస్టే సరిగ్గా లేనప్పుడు ఫౌండేషన్ సరిగ్గా లేనప్పుడు పిల్లర్సే సరిగ్గా అయినప్పుడు నువ్వు ఎన్ని ఫ్లోర్లో ఇస్తే ఏమిటి కూలిపోద్దావు అంటా కాబట్టి ఫౌండేషన్ వెరీ ఇంపార్టెంట్ బిజినెస్ ఫౌండేషన్ క్లాసెస్ మన దగ్గర చెప్తా ఉన్నాం పర్సన్ టు పర్సన్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం మన నెంబర్కి మీరు కాల్ చేస్తే మన లోన్ ఎక్స్పర్ట్ ఆఫీసర్ మీకు కనెక్ట్ అవుతారు డెఫినెట్గా వాళ్ళ ఒక పదివేల రూపాయల అపాయింట్మెంట్ ఫీజ్ తీసుకొని మీకు వాళ్ళు చక్కగా ట్రైనింగ్ ఇస్తారు అసలు ఎలా చేయాలి మిమ్మల్ని స్టెప్ బై స్టెప్ నీట్గా తీసుకెళ్తారు ఓకే సో ఎవరైనా సరే తీసుకోవచ్చు లోన్ కావాలంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు అండ్ దాంతోపాటు మీ సపోర్ట్ లోన్ పొందే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది నేను ఒకటే చెప్తానమ్మా ఈ భూమి మీద పుడితే రైట్ మన ఇండియాలో మనల్ని ఆధార్ కార్డ్తో గుర్తిస్తారు పద్దెనిమిది సంవత్సరాలు దాటితే మీకు మేజర్ పాన్ కార్డ్ ఆధార్ కార్డు వస్తుంది నేను అంటే ఆధార్ కార్డు పాన్ కార్డు ఉంటే లోన్ ఒక మన కామెంట్లో ఒక ఆయన క్వశ్చన్ అడిగారు సార్ నాకు ఐదు వందల యాభై సిబిల్ ఉంది నాకు ఏమైనా లోన్ ఇస్తారా బేషిక్గా ఇస్తా ఐదు వందల యాభై నుంచి ఏడు వందల లోపు సిబిల్ ఉన్న వాళ్ళకి కూడా లోన్లు ఇవ్వడానికి ఎన్డిఎఫ్సీస్ ఉన్నాయి కదా సో మీరు అన్నట్టుగానే బ్యాంక్స్ సపోర్ట్ కూడా ఉంది ఎప్పుడైతే మనం ప్రాసెస్ కరెక్ట్గా ఫాలో అయినప్పుడు ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో రాణించాలనుకునే వాళ్ళు కావచ్చు లేదా బిజినెస్ రంగాల్లో ఎవరైతే రాణించాలి అనుకుంటున్నారో స్టార్టప్ అయినా లేదా ఆల్రెడీ బిజినెస్ రంగంలో ఉండి ఇప్పుడు లోన్ తీసుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం చెక్లిస్ట్ ఏదైతే ఉంటూ ఉంటుందో లతా శ్రీధర్ గారు చెప్పినట్టు చెక్ లిస్ట్ ఆ ఫౌండేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరైనా సరే లోన్ ని అప్లై చేసే ముందు పది చోట్ల ప్రయత్నించకుండా ఒకసారి కరెక్ట్ గా వెరిఫికేషన్ చేసుకుని ప్రాసెస్ అంతా కరెక్ట్గా ఉందో చెక్ చేసుకునే అవకాశం ఇక్కడ మా దగ్గర ఉంటూ ఉంటుంది కింద స్కోడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు పూర్తి వివరాలు ఇచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి